Methi Nachos. Methi Nachos. Wow, nice kada nachos ante manandar kishna eppudaina movies kellinappudu andram break time lo samosa nachos ivanni manandari favorites mari nachos intlone ela prepare cheskovali adi kuda methi nachos so methi is the special flavor anamata and ingredients em kavalo cheppandi karam nubulu mendikura maida masala garam masala allam godum pindi pachimirchi paste jilakara pasupu kotmir salt okay So, కాల్స్ నా పదార్థాలు కూడా చెప్పేశారు స్టార్ట్ చేద్దామా మరి ఓకే మెంతి కూర చేదిండకుండా కొద్ది సో డ్రై గానే ఫ్రై చేసుకోవాలి మనం నార్మల్ గా దాంట్లో ఏమీ మనం ఆయిల్ గానీ వేయాల్సిన అవసరం లేదు కొద్ది ఆయిల్ వేయాలి కొంచెం లైట్ గా చేదిండకుండా లైట్ గా పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ కి ఇష్టపడతారని నాచోస్ అంటే బాగా ఇష్టం కదా పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికి తేడాలేకుండా సో మీ పిల్లల కోసం నేర్చుకున్నారు అన్నమాట అవునండి అండ్ మేథి యాడ్ చేయడం మాత్రం మీ ఐడియానా అవునండి ఫస్ట్ ఫస్ట్ కూడా ఏం కలుపుది పర్వాలేదు దానికి ఆ బాబు హెల్ప్ చేస్తుంటాడు బాబు హెల్ప్ చేస్తాడా నిజమా నిజం టోటల్ మేనేజ్మెంట్ కదా బాబు ప్రతి సండే సండే హెల్ప్ చేస్తుంటాడు మైదాపిండి గోధుమ పిండి నువ్వులు కారం ఉప్పు అల్లమెల్లి పేస్ట్ పచ్చిమిర్చి పేస్ట్ జీలకర్ర అలాగే వేయించిన మెంతి కూర కూడా యాడ్ చేస్తాం ఈ ఆకుకూరలన్నీ మనం ఎంత తీసుకున్నా సరే ఇంత అయితే లాస్ట్ అయితే అంటే అంటే ఆకుకూరలు తినాలంటున్నా కదా అట్లానే కొంచెం ప్లాన్ కరెక్ట్ సేమే వంటలు చేస్తాడని బాబు ఇంట్లో రోటీ పరోటా కొత్త కొత్త ఈ కాలు చూసి ఇంటికి వచ్చి ట్రై చేస్తాడు సండే చేస్తాడు బాస్ టైం బాబు చేసినవి అంటే ఫస్ట్ ఇయర్ కదా కొద్దిగా సిక్స్ మంత్స్ వరకు రాలేదు ఇప్పుడు పర్వాలేదు డెవలప్ అయ్యాడు అనమాట మీ అమ్మాయి బాగా చేస్తుందా అంటే అబ్బాయి బాగా చేస్తాడా ఎవరికి వాళ్ళే సాటి అంతే అమ్మాయి అంతే యూట్యూబ్ లో బాగా చేస్తుంది మీకు మీరే సాట అంతే మా సార్ అన్ని టేస్ట్ చేస్తారు బాగుంది పని బాగుంది బాగుంది కూతురు చేస్తుంది కొడుకు చేస్తాడు ఇంకేమైనా మెటీరియల్ కావాలని తెస్తారు కానీ వాళ్ళు హెల్ప్ చేయరు ఇంకా ముగ్గురు చేస్తున్నప్పుడు ఏమైంది హ్యాపీగా తిరిగి వచ్చాక మా బాబు నేను కొత్త రేటు తీసుకు చేస్తా అంటే ఎనిమిది వేల మీటర్లు అడుగుతా ఉంటారు బాగా ఎంకరేజ్ చేస్తాను పిల్లలు మాత్రం అవునా అవును మీ హస్బెండ్కి ఎవరు చేసిన వంటలు అంటే బాగా ఇష్టం మీ ముగ్గురులో అంటే కొన్ని ఓల్డ్ ఐటమ్స్ ఇష్టం నేను చేసే రొట్టె రొట్టె సర్వపిండి అట్లాంటి ఇష్టం ఇప్పటి కొన్ని బాబు డిషులు అయ్యి ఒక్కొక్క సండే ఒక్కొక్కరు చేసి పెడతాం తనకి లక్కీ వెరీ లక్కీ ఫైవ్ మినిట్స్ సో ఫైవ్ మినిట్స్ ఉంచాలండి మనం అలో పాయిల్ హీట్ చేద్దామా హీట్ చేద్దాం కొద్దిగా ఆయిల్ సో ట్రెడిషనల్ వంటకాలే కాకుండా ఇప్పటి కాలం వంటలు కూడా బాగా ట్రై చేస్తున్నారనమాట ఇంట్లో సో ఆయిల్ మనం ఒకవైపు హీటింగ్కి పెట్టాము అండ్ అలాగే పిండి కూడా కలుపుకున్నాం కదా ఐదు నిమిషాలు అలా పక్కన పెట్టిన తర్వాత సో ఇప్పుడు చపాతీస్ చేయాలా చేయాలండి
ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకు చేయడం ఇంకొకటి ఆకుకూర కూడా యాడ్ చేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా వరకు ఇంట్లో అన్ని ప్రయోగాలు చేస్తాం, బయటకి వెళ్ళాం మేము. అవునా? అంటే మా ముగ్గురు సపోర్టింగ్, పాప బాబు నేను ముగ్గురం కలిసి ఒక్కొక్క సండే ఒక్కొక్క డిష్ వెరైటీ. లాస్ట్ సండే ఏం చేశారు మీ ఇంట్లో? మరి లాస్ట్ సండే ఫంక్షన్కి వెళ్ళామండి. ముగ్గురికి రెస్ట్ అయితే అందరికి రెస్ట్. ఆ లాస్ట్ సండే ఎవరు చేస్తారు ఇంట్లో? లాస్ట్ సండే బాబు ఏదో చేస్తారండి, ఐడియా లేదు. అవునా? నెక్స్ట్ ఎవరికి ఛాన్స్? పాపకు. అయితే కొంచెం ఆయిల్ డీప్ ఫ్రై డైరెక్ట్ ఆకులే తినాలి కదా పిల్లలు. అట్లా సో ఇలా చపాతీ చేసిన తర్వాత ఇలా డైమండ్ షేప్ లో కట్ చేయాలి. ట్రయాంగిల్ షేప్ కానీ డైమండ్ షేప్ కానీ ఎలా ఉందంటే అలా. పిల్లలకు చిన్నప్పటి ఇంట్లో నుంచి అనమాట కజ్జికాయలు ఇవి పెట్టకుండా చేసే పని హౌస్ వైఫ్ కండి, ఇవన్నీ ట్రై చేస్తా. ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని ఆయిల్ లో డిఫరెంట్ ఆకుకూరలు తినరు కాబట్టి మా పిల్లలు చాలా వెనక ఆకుకూరలు అంటే. అవునా? పుదీనా రైస్, పాలక్ రైస్, ఆకుకూర పప్పు చేసిన కూడా తినరు? తినరు కదా, దానికి కొంచెం పాపడ్స్ చాలా అలా ఇలా స్నాక్ ఐటమ్స్ లో మిక్స్ ఏదో ఒక రకంగా నేను తినాలని చెప్తాంట. అలాగే ఇంకొన్ని కూడా వేసేసి ఫ్రై చేద్దామా? సో ఇంకా అండి, ఎప్పుడైనా మీరు ఏదైనా ఆలోచిస్తూ ఒక కొత్త వంట ఎప్పుడైనా కనుక్కున్నారా? చేస్తామండి. చేస్తారా? టీవీలో చూసి చేస్తుంటా, యూట్యూబ్లో చేస్తుంటా. ఏదైనా ఇది మెటీరియల్ అన్ని ఇంట్లో ఉంటే కొద్దిగా చేసి ట్రై చేస్తాను. సక్సెస్ అయితే అప్పుడప్పుడు చేస్తాను. ఒక 1 week 10 days వరకు చేసి టిఫిన్ చేయకుండా చేస్తాను. అవునా? అసలు ఇంకా మెనూ అంతా కొత్త కొత్త మెనూ అనమాట. ఏం చేస్తారు బ్రేక్ఫాస్ట్ ఇంట్లో జనరల్గా? బ్రెడ్ తో బాగా చేస్తారు బాబు సాండ్విచ్. కారం, సాల్ట్, మసాలా పౌడర్, కొంచెం టేస్ట్ కోసం ఒకవేళ కారం తక్కువ. కలిసిన మేతి నాచోస్ రెడీ. సాయి శ్రీ గారు టేస్ట్ చేసి ఇలా ఉందో చెప్పండి. తప్పకుండా. సో చూస్తున్నారు కదా మేతి నాచోస్ అండ్ నాచోస్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి, చక్కగా తయారు చేసి చూపించారు. మరి టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉన్నాయో. దానికన్నా ముందు ఒకసారి తయారీ విధానాన్ని చూద్దాం. మేతి నాచోస్ తయారీ విధానానికి కావలసిన పదార్థాలు మెంతికూర, మైదాపిండి, గోధుమ పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు, నువ్వులు, పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర, గరం మసాలా. మేతి నాచోస్ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని మెంతికూర కొంచెం నూనె వేసుకుని వేయించుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో మైదా పిండి, గోధుమ పిండి, నువ్వులు, కారం, పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర, అలాగే వేయించుకున్న మెంతికూరను వేసి కొన్ని నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత మరో కడాయి పెట్టుకుని నూనె వేసి వేడి చేసుకోవాలి. తర్వాత ముందుగా కలుపుకున్న మిశ్రమాన్ని ముద్దలాగా చేసుకుని దాన్ని చపాతీలాగా చేసుకోవాలి. అలా చేసుకున్న చపాతీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేడెక్కి నూనెలో వేసి కాల్చుకోవాలి. తర్వాత దాన్ని సర్వింగ్ ప్లేట్ లో తీసుకుని గరం మసాలా మరియు కారం వేసి బాగా మిక్స్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే మేతి నాచోస్ రెడీ.